హలో, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతిరుచుడు. ఈరోజు విజయ్ చేతిరుచులు సండే స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ ఏంటో తెలుసా అండి? గోంగూర కోడి ఇగురు. ఒక యమ్మీ రెసిపీ, క్విక్గా చేయొచ్చు, టేస్ట్ అయితే అదిరిపోతుంది. రెసిపీకి ఏమేమి కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి నేర్చుకునేది. ఇంకెందుకు ఆలస్యం, రెండు రంగులు దిగేస్తాం. గోంగూర కోడి ఇగురికి ఈరోజు 1 కేజీ కోడి తీసుకున్నాను. చికెన్ చూడండి, క్లీన్గా వాష్ చేసుకొని ఫ్రెష్గా పెట్టుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేస్తాను. ఎందుకంటే మనం చికెన్ని మ్యారినేట్ చేయాలి, అప్పుడే ఈ గోంగూర కోడి ఇగురు చాలా రుచిగా ఉంటుంది. సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటాను, రుచికి తగినట్టు యాడ్ చేసుకోండి. పసుపు 1/4 స్పూన్ చాలు. ఇప్పుడు మనము ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. క్లీన్గా అన్ని ముక్కలకి పెరుగు, ఉప్పు, పసుపు పట్టేలా బాగా కలిపేసి మినిమం 30 మినిట్స్ దీన్ని మ్యారినేట్ చేసి పెట్టాలన్నమాట. సో 30 మినిట్స్ మనం ఇలాగే పెడతాము. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొనేస్తాము. ఇందులో మనం ఓల్ గరం మసాలా యాడ్ చేసుకుంటాము. చూడండి, 2 బిర్యానీలు పెట్టుకున్నాను, 1 2 ఇంచ్ దాల్చిన చెక్క, బ్లాక్ కార్డమమ్ 1, గ్రీన్ కార్డమమ్ 2 నంబర్, జాపత్రి 1, లవంగాలు 7-8 తీసుకున్నాను, మరాఠీ ముగ్గు 2, స్టార్ అనస్ 1, పెప్పరు 10 నంబర్స్ తీసుకున్నాను, సోంపు 1/2 స్పూన్, షాజీరా 1/2 స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్. ఈ ఓల్ గరం మసాలా మనము లో ఫ్లేమ్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఓల్ గరం మసాలా బాగా గుమగుమలాడుతుందండి. ఇప్పుడు ఇందులో 20 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకుంటాను కారానికి. 1 కేజీ చికెన్ కాబట్టి నేను 20-25 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. కారంగా ఉంటే బాగుంటుంది కాబట్టి. మీకు కారం కొద్దిగా తక్కువ కావాలంటే రెడ్ చిల్లీస్ తగ్గించుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఇంకొకటి 2 యాడ్ చేసుకోవచ్చు. సో రెడ్ చిల్లీస్ యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేస్తాము. స్టవ్ ఆఫ్ చేసి అదే హీట్లో మనము దీన్ని రోస్ట్ చేస్తాము. సో ప్యాన్లో ఉండే హీట్లోనే రెడ్ చిల్లీస్ కూడా కొంచెం రోస్ట్ అయిపోతుంది అన్నమాట. మసాలా బాగా రోస్ట్ అయిందండి, కూల్ డౌన్ కూడా అయింది. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుంటాము. మసాలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని 1 ప్లేట్లో తీసుకునేస్తాము. మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ మసాలా పౌడర్ చాలా ఫైన్ పౌడర్గా అవ్వాలి. ఇప్పుడు మనము గరం మసాలా చేసుకున్న జార్లోనే వెట్ గ్రైండింగ్ కూడా చేసుకుంటాము. చూడండి, వెల్లుల్లిపాయలు 15 పాయలు తీసుకున్నాను, అల్లం కూడా 50 గ్రామ్ దగ్గర తీసుకున్నాను, ముక్కలు చేసుకున్నాను. ఆనియన్ 1 సాలు, ఆనియన్ని మనము పెద్ద పీస్ కింద కట్ చేసి అందులో వేసుకునేస్తాము. ఇప్పుడు మనము దీని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటాము. చూడండి, ఆనియన్, వెల్లుల్లిపాయలు, అల్లం కూడా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుంటాము. స్టవ్ మీద 1 కడాయి పెట్టుకుంటాము. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటాము. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనము 2 బే లీవ్స్ బిర్యానీ ఆకులను వేసుకుంటాము. అలాగే ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న ఆనియన్, గార్లిక్, జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ మసాలాని మనము ఫ్రై చేయాలి. పచ్చి వాసన వెళ్ళేదాకా మనం దీన్ని 5 మినిట్స్ ఇలా రోస్ట్ చేస్తాము లో ఫ్లేమ్లో. ఆనియన్, అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా రోస్ట్ అయిందండి, గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకుంటాము. లో ఫ్లేమ్ పెట్టుకోండి. చికెన్ పీసెస్ తిన్నగా అందులో వేసుకునేయండి. సో చికెన్ పీసెస్ వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా రోస్ట్ చేయాలి విదౌట్ వాటర్. చూడండి ఎంత కలర్ మీద ఉంది. 5-10 మినిట్స్ దాకా మనము ఇలా రోస్ట్ చేయాలి దీన్ని. చికెన్ ఫ్రై అవుతుందండి. చూడండి వాటర్ అంతా వస్తుంది. వాటర్ డ్రై అయ్యేదాకా మనం దీన్ని ఫ్రై చేయాలి. కోడి ముక్కలు ఆల్మోస్ట్ 10 మినిట్స్ దాకా ఫ్రై అయిందండి. చూడండి వాటర్ అంతా డ్రై అయ్యి ఆయిల్ వస్తుంది. ఈ టైంలో మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము. మిక్సీ జార్ కడిగిన
వాటర్, ఒక హాఫ్ గ్లాస్ కూడా లేదు, కొద్దిగానే యాడ్ చేసుకుంటాను వాటర్, ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేస్తాము. ఈ 10 మినిట్స్ కుక్ అయ్యే లోపల మనము గోంగూర రెడీ చేసుకుంటాము. చూడండి, ఫ్రెష్గా గోంగూర తెచ్చుకున్నాను. ఇది నాటు గోంగూర. మీరు గమనించాలి ఏంటంటే ఈ గోంగూరని కట్ చేయలేదు, అలాగే ఉంది ఆకులు. సో ఇప్పుడు మనం ఈ ఆకుల్ని ఫ్రై చేసుకోవాలి. సో చికెన్ని నెక్స్ట్ స్టవ్ పెట్టేస్తాము. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకుంటాము. ప్యాన్లో ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ ఏమి ఎక్కువ వద్దండి, ఒక స్పూన్ సాల్లే. ఇప్పుడు మనము ఈ ఆకుని అందులో వేసుకునేవాలి. సో ఆకులు కట్ చేయకండి, ఇలాగ వేసుకోండి. ఈ ఆకుల్ని మనము డ్రై రోస్ట్ చేయాలన్నమాట. ఎక్కువ ఉంది అనుకోకండి, ఒక 2 నిమిషాలు ఇవన్నీ ష్రింక్ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని బాగా రోస్ట్ చేయాలి, డ్రైగా రోస్ట్ చేయాలి. ఒక 5 మినిట్స్ అవుతుంది. గోంగూర ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్గా రోస్ట్ అయింది. చూడండి ఎంత బాగా డ్రైగా రోస్ట్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఆల్మోస్ట్ మన గోంగూర కోడి ఇగురు రెడీ అయినట్లే. సో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టుకుంటాము. ఇక్కడ చికెన్ సంగతి చూస్తాము. చూడండి, చికెన్ ఆల్రెడీ కుక్ చేసాం కదా, ఈ స్టవ్లో పెట్టుకుంటాను. వావ్, ఏంటండి గుమ్మ గుమ్మలాడిపోతుంది, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. చికెన్ ఉడికిందా చూద్దామా. చూడండి సాఫ్ట్గా ఉడికిపోయింది చికెన్ కూడా, కొంచెం వేడిగా ఉంది. చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు మనము దీన్ని లోపల పెట్టుకొని ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా డ్రై గరం మసాలా పౌడర్, ఇది మనము ఇందులో చల్లుకొనేస్తాము. సో ఇదే అండి స్పెషల్ ఈ గోంగూర కోడి ఇగురికి. లోఫ్లేమ్ పెట్టుకోండి. లోఫ్లేమ్ పెట్టుకొని మీరు ఇప్పుడు రోస్ట్ చేయాలి. గుమగుమలాడిపోతుందండి, రంగు కూడా బెల్లగా ఉంది. ఇప్పుడు మీరు ఉప్పు కారం చూసుకోవచ్చు. మనము చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు వేసాం కదా అంతే. ఇప్పుడు రెడ్ చిల్లీస్ కూడా పౌడర్ వేసుకున్నాము. ఇప్పుడు మనము ఇందులో ఉప్పు కారం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో, కొంచెం క్లోజప్లో చూసుకోండి. వావ్. సో ఒక 2 మినిట్స్ మనము ఈ మసాలా వేసిన తర్వాత ఇలా రోస్ట్ చేస్తాము. చికెన్లో అన్నీ పట్టాలన్నమాట ఆ మసాలా అంతా. అరోమా సూపర్గా ఉంటుందండి, రియల్లీ మీరు ట్రై చేయండి, డెఫినెట్లీ మీ ఇంట్లో అందరికీ లైక్ అవుతుంది, నేను గ్యారంటీ. లో ఫ్లేమ్లో మనం ఒక 2-3 మినిట్స్ దాకా ఫ్రై చేసామండి. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఈ గోంగూర ఆకు యాడ్ చేసుకుంటాము. గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి మళ్ళీ మనము. ఇది చాలా స్పెషల్ రెసిపీ, ఇది కొత్తగా ఉంటుంది మీకు, ఒకసారి ట్రై చేయండి, తప్పనిసరిగా మీకు నచ్చుతుంది. యమ్మీ యమ్మీ గోంగూర కోడి ఇగురు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటాము గార్నిషింగ్కి. ఎక్కువ వద్దు, కొద్దిగా చల్లుకుంటాము, ఎందుకంటే గోంగూర ఫ్లేవర్ ఉండాలి మనకు. అది కాకుండా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటాము. సో పులుపుని అది బ్యాలెన్స్ చేస్తుంది. క్రీమ్ యాడ్ చేసిన తర్వాత మనము ఒకసారి కలుపుకొనేస్తాము. అంతేనండి, యమ్మీ యమ్మీ గోంగూర కోడి ఇగురు రెడీ అయింది. పప్పుచారుకి, పప్పుల్స్కి, పప్పుకి, చపాతి రోటీస్కి చెప్పాల్సిన పని లేదు. స్టవ్ ఆఫ్ చేస్తాము, కొద్దిగా కూల్ డౌన్ అని మళ్ళీ సర్వింగ్ ప్లేట్ తీసుకునేస్తాము. యమ్మీ యమ్మీ గోంగూర చికెన్ ఇగురు రెడీ అయిపోయిందండి. గోంగూర కోడి ఇగురు, వావ్, నోరు ఊరిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పనిసరిగా లైక్ చేస్తారు, మీ వ్యూస్ నాకు చెప్పాలి. దీంతోపాటు ఆనియన్సు లెమన్ పెట్టుకొని ఒక్క పట్టు పట్టండి నా సామిరంగా. ఎంతో ఎమ్మీ ఎమ్మీ అయిన గోంగూర కోడి ఇగురు సర్వింగ్ బౌల్కి వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. గోంగూర కోడి ఇగురు ఎలా ఉంది రెసిపీ? సూపర్గా ఉండింది టేస్ట్, అదిరిపోయిందండి.
మీరు ట్రై చేసి మీ వ్యూస్ చెప్పండి. ఓకే, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఫీల్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.